Hi, welcome to Ginus World. ఈరోజు మనం ఒక మంచి కాంబో పికిల్ తయారు చేయబోతున్నాము. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి ఈ రోజు మనం మామిడికాయ అలాగే ములక్కాడతో ఒక కాంబో పికిల్ తయారు చేయబోతున్నాము. ఇది ఏంటంటే ఇన్స్టెంట్ చేయాలంటే మనం ఇన్స్టెంట్ చేయొచ్చు. అది అంటే ములక్కాడ కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసి ఇన్స్టెంట్ అయిపోతుంది. లేదు మనకి ఒక 3 డేస్ ఉండి మనం పికిల్ చేసి 3 డేస్ పెట్టిన తర్వాత మనం ఇది యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ మ్యాంగో డ్రమ్ స్టిక్ అంటే మామిడికాయ ములక్కాడ పికిల్ అండి. అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు చేయబోతున్నాము. చూసారు కదండి, ఇలాగా ముక్కలు చేసిన తర్వాత దాని లోపల ఉన్న సీడ్ తీసిన తర్వాత మనం ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీని లోపల ఉన్న ఆ చిన్న లేయర్ మనం తీసి ఒక మంచి క్లాత్తో బాగా తుడవాలి. క్లీన్ చేయకపోతే మనం చేసిన పికిల్ పాడైపోతుంది. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ మామిడికాయని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. బాగా క్లీన్ చేసి తడి లేకుండా మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం ములక్కాడ అండి, 2 పెద్ద ములక్కాడ ఇలాగే 1 ఇంచ్ సైజులో మనం కట్ చేసి ఒక బౌల్లోకి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఆవాలు తీసుకోవాలి. 50 గ్రాములు ఆవాలు తీసుకున్నాము. నెక్స్ట్ మనకి 1/2 టీ స్పూన్ మెంతి తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు అండి, వెల్లుల్లిపాయలు ఒక 20-25 పోడ్స్ వెల్లుల్లిపాయలు కూడా మనం తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చడి కారం తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పచ్చడి కారం తీసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. అది మన మెజర్మెంట్ వేసేటప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ సాల్ట్ కావాలి. సాల్ట్ ఎంత కావాలో వేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఆవాలు మెంతులు మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం అది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీనిలోకి ఆవాలు అలాగే మెంతులు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోని మనం ఇది ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత దీనిలోకి ఆయిల్ యాడ్ చేద్దాం. ప్యాన్ వేడి అయింది. ఇక్కడ నేను 2 కప్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది బాయిల్ చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం వేడిగా అయ్యేటప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ వేడి చేయకూడదు. ఇప్పుడు చూసారు కదండి, ఆయిల్ లైట్గా వేడి అయింది. ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఈలోగా మన మెంతి ఆవాల పౌడర్ కూడా రెడీ అయింది, పక్కన పెడతాం. నెక్స్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి ములక్కాడ ముక్కలు కూడా దీంతో పాటు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు ఉప్పు తీసుకున్నాను. అది ఇప్పుడు యాడ్ చేద్దాం. తర్వాత మనం దీనిలోకి కారం యాడ్ చేసుకోవాలి. కారం ముందు నేను చెప్పినట్టుగా 1 కప్పు కారం తీసుకున్నాను. అది కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీనిలోకి ఆవాలు మెంతులు పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీనిలోకి వెల్లుల్లిపాయలు అండి, వెల్లుల్లిపాయలు కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒకసారి ఒక గరిటెతో బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం దీనిలోకి లైట్గా వేడి చేసుకున్న ఆయిల్ యాడ్ చేసి ఒక 3 డేస్ మనం ఇది బౌల్లోనే రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ యాడ్ చేద్దాం. గట్టితో బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం oil add చేసిన తర్వాత బాగా mix చేసి ఇది ఒక 3 days మనం ఇలాగే మన రెస్ట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి ఇప్పుడు oil చూసారు కదండి బాగానే ఉంది ఒక 3 days తర్వాత మనం చూస్తే oil పైకి తేలుతుంది ఒకవేళ పైకి తేలకపోతే మనం ఒక కొంచెం oil లైట్ గా వేడి చేసి యాడ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఇది ఒక 3 days మనం ఇది ఇలాగే రెస్ట్ చేసుకోవాలి దీనిలో మనం ములక్కాడ అసలు కుక్ చేయకుండా వేసుకున్నాం కదా ఈ లైట్ వేడిగా ఉన్న ఆయిల్ లో ఇదన్నీ బాగా కుక్ అవుతుంది 3 డేస్ మనం వెయిట్ చేద్దాం చూశారు కదండి 3 డేస్ అయిపోయింది మన ములక్కాడ మ్యాంగో పికిల్ ఇక్కడ రెడీ అయ్యింది ఆయిల్ కూడా చాలా పైకి తేలింది చూశారు కదండి చాలా చక్కగా మన పికిల్ రెడీ అయ్యింది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీతో మీ ముందుంటాను జిను